हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी बेंडकाय फ्राई। बेंडकाय फ्राई इदे प्रोसेस लो ट्राई चेंडी, चाला टेस्टी, चाला बागुंटुंदी। इदी कोंचेम कलुपुकुंटे अन्नम मोत्तम कलिसिपोतुंदंडी, चाला टेस्टी, चाला बागुंटुंदी। मी पिल्लल कूडा चाला बागा नच्चुतुंदी। ఎప్పుడు రొటీన్ గా చేసుకునే బెండకాయ ఫ్రై లాగా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మరి ఈ టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా బెండకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను। వాటిని ఒకసారి బాగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి। ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలాగా రెడీ చేసుకోవాలి। ఈ ఫ్రై లో మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుంటాం, కాబట్టి వీటిని కూడా కడిగి వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి। తర్వాత ముందుగా స్టవ్ పై ఒక బాణీ నుంచి అందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత కొన్ని కొన్ని బెండకాయ ముక్కల్ని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అన్ని ఒకేసారి వేసుకొని చేసుకోవడానికి వీలు కాదు, కాబట్టి బాండిలో ఎన్ని వీలైతే అన్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। మనకి की బెండకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు, అలాగే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। చూడండి, బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి। అలా ఫ్రై అయిన తర్వాత రెండు గరిటెల సహాయంతో వీటిని తీసుకోవాలి। చిల్లులు ఉన్న గరిటెలోకి తీసుకొని దాంట్లో ఎక్స్ట్రా ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది। ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। తర్వాత మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఫస్ట్ ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకొని చిల్లులు ఉన్న గరిటెలోకి తీసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి। వీటిని ఇలా ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి। ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది। అన్నిటిని కూడా అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ముక్కలు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా గరిటెలోకి తీసుకోవాలి। ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలోకి వీటిని కూడా వేసుకోవాలి। ఆ తర్వాత పావు కప్పు పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రైలో పల్లీలు వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి। అక్కడక్కడ మన పంటికి తగిలి మంచి టేస్టీగా ఉంటాయి పల్లీలు। మంచి కలర్ వచ్చేంత వరకు పల్లీలని ఫ్రై చేసుకోవాలి। ఇలా కలర్ చెందిన తర్వాత వీటిని కూడా గరిటెలోకి తీసుకొని ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలలో వేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టి తుడుచుకున్న కరివేపాకును కూడా గరిటెలో వేసుకొని ఆ గరిటెని ఆయిల్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి। చూడండి, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది। అలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో వేసుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ మనం మసాలాని రెడీ చేసుకుందామండి। దాని కోసమని వెల్లుల్లి గడ్డని ఒక గడ్డ మొత్తం తీసుకున్నాను। తర్వాత 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న కప్పులోకి కారాన్ని తీసుకున్నాను। నేను ఇక్కడ వీటిని మిక్సీలో వేసుకోవట్లేదండి, రోల్ లో దంచుకుంటున్నాను। రోల్ లో ముందుగా ధనియాలను వేసుకొని దంచుకోవాలి। ఆ తర్వాత అందులోనే మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి। ఈ ఫ్రై లోకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి। కారంలో వట్టిగా వెల్లుల్లి దంచుకొని తిన్న కూడా చాలా బాగుంటుంది, కానీ మనం ధనియాలు ఇవన్నీ వేసుకొని వీటికి ముక్కలకు పట్టిస్తాం కాబట్టి చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది। నేను తీసుకున్న చిన్న కప్పు కారం మొత్తం వేసుకున్నాను। రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। బాగా దంచాలి। వెల్లుల్లి రెబ్బలు అనేది మరీ మెత్తగా కాకూడదు, మళ్ళీ అలాగని వెల్లుల్లి రెబ్బలు అనేది మరీ మెత్తగా కాకూడదండి। ఇలా కొంచెం గచ్చపచ్చలాగా ఉండేలాగానే వీటిని దంచుకోవాలి, లేదంటే మిక్సీలో అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు। చూడండి, ఈ విధంగా ఉండేలాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి।
మనం తీసుకున్న బెండకాయ క్వాంటిటీకి ఈ కారం మొత్తం సరిపోయిందండి. బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం దంచిపెట్టిన కారం కూడా వేసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుందండి, స్పైసీగా అక్కడక్కడ పచ్చిమిర్చి పల్లీలు అలాగే మనం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి ఈ ఫ్రై అనేది ఎక్కువ పెళ్ళిళ్ళలో చూస్తుంటాము, పెళ్ళిళ్ళల్లో వాళ్ళు సైడ్ డిష్గా పెడుతుంటారండి. ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలో కొంచెం కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుందండి, చాలా టేస్టీగా చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కారం ఉప్పు అలాగే తీసుకున్నవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మా పిల్లలకు కూడా ఈ ఫ్రై చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నం అనే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే పప్పు పప్పుచారు లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఈ ఫ్రై ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.